ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. ఇక్కడ మనకి క్వశ్చన్ లో క్లోరిన్ ఎలా చర్య జరుపుతుంది అంటున్నారు. ఎవరితో చర్య జరపాలి ఇక్కడ అంటే ఆమ్లీకృత FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ ఐరన్ సల్ఫేట్ తో, అది కూడా ఆమ్లీకృత. సో ఆమ్లీకృత అంటే సారీ FeSO4 ప్లస్ ఆమ్లీకృత అంటే H2SO4 ని తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ Cl2 క్లోరిన్ ఇలా చర్య జరిపినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ FeSO4 అనేది రెండుగా వస్తుంది, FeSO4 థ్రైస్. ఎందువల్ల అంటే ఇక్కడ ఆక్సీకరణం అనేది జరిగింది. మనం చూద్దాం ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎలా వచ్చింది అనేది. ఇక్కడ HCl వస్తుంది. సో మనం ఇక్కడ ఈక్వల్ గా చేస్తే, బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 2 అవుతుంది అండ్ ఇక్కడ కూడా 2 వస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే FeSO4 లో ఇది +2 గాను ఇది -2 గాను ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఇది 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ -2 మొత్తం ఎంత వచ్చినాయి, 3 ఉన్నాయి అంటే 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ +3 అంటే 6 వస్తుంది. సో Fe+2 అనేది Fe+3 గా మారింది అంటే ఆక్సీకరణం చెందింది. అదే విధంగా Cl2 అనేది 0గా ఉండింది, కాస్త -1 కి వచ్చింది అంటే ఏం జరిగింది ఇక్కడ, క్షయకరణం చెందినది. ఓకే, క్షయకరణం చెంది ఇక్కడ మనకి Fe2SO4 థ్రైస్, అదే విధంగా HCl అనేది వస్తుంది. ఇది మనకి జరిగే చర్య క్లోరిన్ కిను అండ్ ఐరన్ సల్ఫేట్ కి మధ్య. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.